हाय फ्रेंड्स इवाल मन तूर्पु गोदावरी जिल्ला आर्यवटम अने ग्रामंलो उन्नामु चाला मंदी महिललु पुरुषुलु वस्त्र प्रपंचंलो फैशन ट्रेंड्स नी इष्टपड़े अंदरू कूडा चाला इष्टंगा धरिंचेटटुवंटि कलंकारी प्रिंट तयार चेसिनटुवंटि यूनिट्लो मनं इवाल उन्नामु ఈ యూనిట్ నిర్వహిస్తున్న వాళ్ళు దాదాపుగా 30 సంవత్సరాలుగా ఈ యూనిట్ ని నిర్వహిస్తున్నారు. సాధక బాధకాలు అన్ని తెలిసిన వాళ్ళు, ఆ శ్రమని గురించి తెలిసిన వాళ్ళు ఇవాళ మనకి ఆ యూనిట్ లో వాటి గురించి చాలా వివరంగా చెప్పబోతున్నారు. ఆ యూనిట్ ని మీకు అందరికీ కూడా నేను చూపించబోతున్నాను. ఇక్కడ మొదటి నుంచి చివరి దాకా ఆ కలంకారీ ప్రింట్ అంతా ఎలా జరుగుతుందో చూద్దామండి. ఫస్ట్ మాకు ఈ రకంగా వస్తుందమ్మా ఇది. అప్పుడు దీన్ని ఏంటంటే వాష్ చేసి పేడ ఉంటది కదా, పేడ చేసి పేడ ఇంకా ఇది పెట్టుకున్నా బ్లీచ్ పెట్టుకుంటా. బ్లీచ్ మళ్ళీ సింథటిక్ లోకి వచ్చేస్తుంది. బ్లీచ్ పెట్టుకుంటా పేడ నీటితో దీన్ని నానబెడతారు. దాని తర్వాత కరక్కాయ ఆరబెట్టిన తర్వాత కరక్కాయ పెడతారు. కరక్కాయ పెడితే అలాగ వస్తుంది గ్రౌండ్. ఏంటి కరక్కాయ గుజ్జులో నానబెడతారు? ఎన్ని గంటలు నానబెడతారు అట్లా? ఒక 5 to 6 hours నానబెట్టేసిన తర్వాత ఏంటి కరక్కాయ వాడడానికి ఏంటంటే సంప్రదాయంగా ఉన్న రంగులు పట్టాలంటే కరక్కాయ కంపల్సరీ వాడాల్సిందే. ఇప్పటికీ మీరు అదే ప్రాసెస్? అదే ప్రాసెస్ ఖచ్చితంగా అన్నిటికి కరక్కాయ పట్టించాల్సిందే కంపల్సరీ. లేకపోతే అదే మీకు అంటదు. ఓకే ఇది ప్రింటింగ్ అంటది. అది మార్కెట్ లో దొరికే రంగులు కాదు కదా. ఇక్కడ అడవిలో ఒక కాయలు ఆకులతో తయారయ్యేది మెటీరియల్. ఇది ఫస్ట్ ప్రింట్ అయిందమ్మా. అది సెంటర్ లో ఫస్ట్ ప్రింట్ అయింది. ఇక్కడ సెకండ్ ప్రింట్ పడింది. అంటే బెల్లంలోనే ఇనప ముక్కల్ని మనం మొలాసిస్ ప్రాసెస్ లో ఒక 30 days ఉండేవాళ్ళం. 25 days వాటర్లో ఈ ముక్కల్ని మనం ఇనప ముక్కలను కట్ చేసింది. దాన్ని మనం కాల్చాలండి బాగా. కాల్చిన తర్వాత అవి కడిగి శుభ్రంగా బెల్లంలో వేసి ఒక టిన్లో వేసి ఉండేవాళ్ళం. వస్తే అది మనకి 20 రోజుల తర్వాత అది ఈ సారా ప్రాసెస్ లాగా తయారయ్యి మనకి కరక్కాయ పెట్టిన దాని మీద మనకి బాగా వస్తుంది. ఇది ఈ బోర్డర్లు కడుతున్నారండి ఈయన. ఈ బోర్డర్ కట్టిన తర్వాత మధ్యలో మేనే వేస్తుంది అనమాట. ఇంకొక స్టెప్ దీన్ని మళ్ళీ వాళ్ళు ఫిల్లింగ్ చేస్తున్నారండి సెకండ్ ప్రింట్. తర్వాత ఇది మళ్ళీ వాష్ చేయాల్సిందండి. ప్రతిసారి వాష్ చేయాల్సిందేనండి? మొదటి ప్రింట్ తర్వాత వాష్ చేయాల్సిందే? రెండు ప్రింట్ల తర్వాత వాష్ చేయాలండి. ఓకే. వాష్ చేసిన తర్వాత బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత మెచ్యూరిటీ బార్ వస్తుంది. మెచ్యూరిటీ అయిన తర్వాత అప్పుడు ఈ డస్ట్ అంతా పోతుందండి. ఇదంతా మేడం అప్పుడు మనం మళ్ళీ ప్రింట్లు వేయాలండి. 4-5 కలర్ ఇప్పుడు ఇలా మెచ్యూర్ అవుతుందండి. ఇది పూర్వం ఇలాగ ఉంటుందండి రంగు. దీన్ని మనం వాష్ చేసి ఇది బాయిల్ చేసేవండి. బాయిల్ చేసిన తర్వాత ఈ రెడ్ కలరు ఈ బ్లాక్ క్లారిటీగా వస్తుంది. దానిపైన నిండుగా పడుతుంది అప్పుడు దానికి మనం ఉడకేస్తామండి అల్జీరియన్తో. తర్వాత ఈ బ్లూ గ్రీన్ ఎల్లో మళ్ళీ వేస్తాం ఈ ఫిల్లింగ్స్లో ప్రతి దాంట్లో పడుతుంది. ఒక బ్లాక్కి 5 బ్లాక్స్ ఉంటాయి మేడం. స్టెప్ బై స్టెప్ వస్తుందండి. ఇప్పుడు ఆ సర్కిల్ ఉందండి, ఆవిడ సర్కిల్ కట్టి ఇప్పుడు ఆ ఫిల్లింగ్స్ తయారైన తర్వాత ఇలా వస్తుందండి. మనం దీంట్లో ఉన్న డస్ట్ అంతా కాలంలో పోద్దండి. ఈ కాలం పెడతాం కదండి పట్టిగా ఒగరు ఎగురు అంతా పోద్ది. అది మనం బేస్ వేసుకుంటాం. ఆ తర్వాత అల్జీరియన్ రంగుతో ఉడకేస్తే రెడ్ వస్తుంది. దేంతో వచ్చింది ఇది? ఇది ఆలం అండి. పటిక పటికతో ఆలమును వాటర్ లో కలిపి మనం చేస్తాం. దీన్ని ఇది వేసిన తర్వాత దీన్ని బాయిలింగ్ లో వస్తుందండి రెడ్ ఇప్పుడు రాదు. ఇప్పుడు రెడ్ గా కనిపించిన పైకి ఇది పోతుందండి. ఇదంతా ఈ ఆలం పవర్ ఉంది కదండి, ఈ పవర్ దీనికి పడుతుందండి ఈ కరక్కాయ పెట్టిన దానికి. అప్పుడు మనం బాయిల్ చేసినప్పుడు అప్పుడు ఇది మెచ్యూరిటీ అవుతుందండి. అంటే రెడ్ కలర్ ఇప్పుడు ఇది రెడ్ ఎలా వస్తుందండి? ఇది ఇలా వస్తుందండి. ఇది మిక్సింగ్ కలర్ అండి. రెడ్ బ్లాక్ కలిపితే అంటే ఇంత పర్సంటేజ్ లో కలుపుతుంది. 1:3, 2:4 అలా రెడ్ ఇది మీరు చెప్పే అంతే నానబెట్టి అట్లా వస్తుందండి? అల్జీరియన్ ఆలం మిక్సింగ్ అండి ఇది.
అల్జీరియన్ అంటే ఏంటండి? అల్జీరియన్ అల్జీరియన్ అనేది మనకి మన వేరే రాజస్థాన్ నుంచి కూడా వస్తుందండి కలర్. ఇది బగ్రు ప్రింట్ కి రాజస్థాన్ లో మన గుజరాత్ లో కూడా బుజ్ ప్రింట్ లు వాడతారు కదండి వాళ్ళు ఉపయోగిస్తారండి ఇదే కలర్. ఇది నేచురల్ అండి. బుజ్ కచ్చు ఉన్నాయి కదా ప్రింట్ అండి అవి నేచురల్ కలర్స్ అండి. ఆ రంగు ఒకటి వాడతాం మేమండి అనండి మనం తయారు చేసుకుంటాం. మనం ఈ కరక్కాయని దానిమ్మ బేడతో కానీ జాజిపు అని ఈ బెల్లం ఈ ముక్కలు ఇవన్నీ మనం సొంతంగా అండి సెల్ఫ్. ఇండికో బ్లూ అండి ఇండికో కేక్స్ దీంట్లో ఏమేమి వేస్తారు? చీర మీద ఏమి ఉండమండి. ఇంకో కేక్ వస్తుంది ఆ కేక్ ని పౌడర్ చేస్తాం. పౌడర్ చేసి దానికి దీని ప్రాసెస్ ఏంటంటే హైడ్రోస్ కాస్టిక్ కాస్టిక్ సోడా మనం బట్టలు ఉడుకునే ఉపయోగిస్తాం. అది వేస్తే అది కలర్ మెచ్యూర్ అవుతుంది. ఈ మొత్తం కలంకారిలో ఎన్ని రకాల రంగులు వాడతారండి మీరు? మొత్తంగా మీరు మాక్సిమం వాడే రంగులు మాక్సిమం రెడ్ గ్రీన్ అండి. ఓకే ఇది రెడ్ అండి అది బ్లాక్ అండి ఇది మెరూన్ అండి. అంటే బ్లాక్నే రెడ్నే వన్ ఇస్ టు త్రీ నిష్పత్తిలో కానీ 1:4లో కానీ కలుపుకుంటే మనకు మెరూన్ అవుతుంది. ఓకే మిక్సింగ్ కలర్ అది అదేనండి. ఇది గ్రీన్ కలర్ అండి. ఇది ఎల్లో ఎల్లో ఎలాగంటే ఇప్పుడు మనం దానిమ్మ బేడ తొక్కలను ఉడకబెట్టి రంగు తీసి ఆలం కలపాలండి. ఇది గ్రీన్ కలర్ అండి. ఇది ఎల్లో కలర్ అండి. ఇవి చీరలో ఇది శారీ అండి చీర. ఇది బెంగళూరు నుంచి ఆర్డర్ అండి 100 చీరలు కొమ్మిది. ఇది ఇది బాయిల్ అయ్యిందండి. దీని మీద ఇప్పుడు ఆ ప్రింట్లు వేస్తున్నాం రెడ్ అదే గ్రీను ఎల్లో కట్టానండి బ్లూ. ఓకే ఈ దీని మీద మూడు రంగులు వస్తాయి మేడం. ఓకే ఇది బ్లాక్ రెడ్ మెరూన్ వచ్చినాయి కదా మేడం మూడు కలర్స్. మాక్సిమం 5-6 కలర్స్ వస్తాయండి నేచురల్ కలర్స్. ఓకే ఒకటి చెప్పండి అంటే మీరు సాలిడ్గా ఒక 5-6 రంగులే వాడుతున్నారు కదా ఎన్నేళ్ళుగా కొత్త రంగులు ఒకవేళ అంటే మార్కెట్లో డిమాండ్ ఉంది అనుకుంటే ఆ కొత్త రంగుల కోసం మీరేమన్నా చేయడానికి అవకాశం ఉంది? ఇంకా ఇవి కాకుండా మీరు నేచురల్ డైలో ఇంకా రంగులు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఉంటాయి మేడం మంజిస్ట్రా చాలా కలర్స్ వస్తాయండి. ఉల్లిపాయ తొక్కలతోని మంజిస్ట్రా మంజిస్ట్రా మన బొగ్గు. ఓకే ఇప్పుడు ఏసీ కలర్స్ ఉంటుంది కానీ అంటే మేము గ్యారంటీ పొజిషన్లో ఇవ్వాలి. కొన్ని రంగులు ఏమవుతుందంటే ఆఫ్టర్ 1 wash 2 washes అది తగ్గిపోతుంది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే మార్కెట్ మారుతూ ఉంది మనుషుల అభిరుచులు మారుతున్నాయి టేస్ట్లు మారుతున్నాయి ఈ క్లాత్ మార్కెట్లో కూడా చాలా కొత్త కొత్త వాటిని కోరుకుంటున్నారు కదా కొత్త యంగ్ జనరేషన్ ఎప్పుడు ఇవే రంగులా అనేటువంటిది కాకుండా మీరు కొత్త రంగుల కోసం ప్రయత్నం చేస్తే అట్లాంటి అవకాశం ఉందా? లేదు ఈ కలం పేరు రెడ్ బ్లాక్ మాత్రమే ఉండేది. ఓకే అలాగే మీరు ఆలోచించినట్టు ఆలోచించి ఇందులో తర్వాత గ్రీన్ బ్లూ ఎల్లో ఇవన్నీ తీసుకొచ్చాం. ఓకే ఇంతకు మించి ఇంకేం చేసేదానికి అవకాశం లేదమ్మా. లేదు ఒకవేళ చేసినా కలర్ ఉండదు గ్యారంటీ లేదనమాట. ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూషన్కి వర్క్ చేసి పంపించానంటే నాకు 6 months కానీ డబ్బులు రావు అక్కడ పోయి బాగలేదు అనమాట వస్తువు బాగలేదంటే మళ్ళీ మాకు రిటర్న్ వచ్చేస్తుంది. అంతేత మేము గ్యారంటీ బేసిస్లోనే వర్క్ చేయాలి. ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారు మీరు యూనిట్? 40 years అమ్మా మా ఫాదర్ పెట్టింది అది 40 సంవత్సరాలు ఇక్కడ 20 సంవత్సరాలు ఇక్కడ అక్కడ ఇంటిదారి చేసేవాళ్ళు. ఓకే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది మీకు మీ మార్కెట్ అంతా మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ జిల్లాలైనా ఇంకెక్కడెక్కడ అరౌండ్ ఇండియా అన్నమాట. మీరు మాకు అహ్మదాబాద్ ఓకే మెయిన్ కేరళ ముంబై ఢిల్లీ న్యూఢిల్లీ అన్నీ ఖాదీ గ్రామోద్యోగ సంఘాలు ఉంటాయి ఓకే గవర్నమెంట్ సంబంధించి వాటికి మేము సప్లై చేస్తాం. అప్పటికి ఇప్పటికి మీరు ఏంటి మార్పులు గమనిస్తున్నారు? ఈ బిజినెస్ ఎట్లా సక్సీడ్ అయ్యే అవకాశం ఉందంటారు నిలబడే అవకాశం ఉందంటారు పోటీని ఎట్లా తట్టుకుంటుంది బయట ప్రపంచంలో ఉన్నటువంటి ఈ వస్త్ర పోటీని? పోటీ అనేది లేకుండా పోయింది. కారణం ఏంటంటే ఇది చాలా కష్టమైన పని ఇది కాదు. ఇంత ప్రాసెస్ చేసి దీన్ని తయారు చేసే వాళ్ళు కొత్తగా పెట్టారని వాళ్ళు నిలబడలేరు. ఎందుకంటే ఇది రేటు ఎక్కువ. ఎందుకంటే
మీకు వేరే ఏదైతే స్క్రీన్ ప్రింట్ మీద వెంట వెంటనే వచ్చేస్తుంది, ఇలా లాగి అలా లాగితే వచ్చేస్తుంది. ఇది అలా కాదు, చూస్తున్నారు కదా ఈ బ్లాకులతో తయారు చేసేది. ఎవరికైతే దీని విషయం తెలుసో కలంకారీ వాళ్ళే కొంటారు, ఇంట్రెస్ట్ తీసుకుని కొంటారు. ఇప్పుడు అదే శారీ మీకు 500 మార్కెట్ దొరుకుతుందంటే ఇది 1000 రూపాయలు అవుతుంది లేబరు. ఇది అయితే దీనికి డిమాండ్ ఉందమ్మా, డిమాండ్ అన్ని చోట్ల నుంచి ఉంది. ఖాదీలో మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ డిమాండ్, ఆ పని మేము చేయలేకపోతున్నాం కూడా. అందించలేకపోతున్నారా? అందించలేకపోతున్నాం. ఏంటి సమస్యలు? సమస్య అంటే వర్కర్స్ తగ్గిపోయారు. దాని తర్వాత టూ త్రీ ఇయర్స్ కోవిడ్ దీని మూలాన రీపేమెంట్ అంటే గవర్నమెంట్ పేమెంట్ ఎలా ఉంటాయమ్మా, డిలే అవుతాయి కదా, మాకు పేమెంట్స్ రావాల్సినవి ఆగిపోయి ఒక 20-30 lakhs ఎక్కువ బయట ఆగిపోయి ఉంటుంది. జిఎస్టీ ఒకటి అంటే రేపు పొద్దున 12% అంటే ఏంటి రాని తలపట్టు కూర్చున్నాం. అది 30వ తారీఖు అంతా జిఎస్టీ కట్టాల్సింది. జాబ్ వర్క్ కూడా జిఎస్టీ పెట్టి 12.5% ఎప్పుడైతే పెట్టారో వర్క్ చేయించడానికి, జాబ్ వర్క్ ప్రాసెసింగ్ చేయించడానికి చేయించే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందండి. అంటే కాది అంటే పేమెంట్స్ మొత్తం షూరు కానీ డిలే ప్రాసెస్, మాకు పేమెంట్స్ రావటం లేట్ అవుతాయి, మేము చేయించడానికి వర్కింగ్ క్యాపిటల్ వరకు ఇబ్బంది పడుతుంటామండి. నేను బ్యాంక్ సపోర్ట్ చేస్తాను, బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది, బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. ఇది మాకు కేవీసీ 30% సబ్సిడీ అండ్ మార్జిన్ మనీ, మార్జిన్ మనీ సబ్సిడీలో స్టార్ట్ అయింది. ఓకే, అబౌట్ 15 ఇయర్స్ ముందు తీసుకున్నాం 10 లక్షలు. ఇంకా అలా అంటే ఇప్పుడు జిఎస్టీ ఒక సమస్యగా మీరు చెప్తున్నారు, జిఎస్టీ కాకుండా ఇంకా ఏమిటి ఈ రంగం నిలబడడానికి, లేకపోతే మీలాంటి సీనియర్స్ మీరు చెప్పే సలహాలు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఏం లేదు, ఇది నిలబడుతుంది, ఇది పోదు. ఎందుకంటే ఇది 40 సంవత్సరాల ముందు ఏమైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ఇవాళ కూడా అది నడుస్తుంది తెలుసు. ఏం మారిపోవు, డిజైన్లు మారిపోవాలి. తర్వాత కాస్ట్ ఆఫ్ డిజైన్స్ పెరిగిపోయినాయి. ఒక్కొక్క డిజైన్ బ్లాక్ 5-6000 రూపీస్ అవుతుంది, అది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, ప్రతిదీ కాస్ట్ అయిపోయింది. ఇక మీద ఎవరో కొత్త వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికి ఈ పని పెట్టేదానికి సిద్ధం. బ్లాక్స్ ఈజ్ న్యూ బ్లాక్స్. గవర్నమెంట్ నుంచి చేనేత కళాకారులకి, లేకపోతే ఇలాంటి ప్రత్యేకంగా ఒక ఎన్విరాన్మెంట్కి కూడా సహకరించేటటువంటి ఒక ఇది, ఇది ఒక కళారంగం, లేకపోతే మీకు ఒక వృత్తి కూడా, దీన్ని మీరు గవర్నమెంట్ వైపు నుంచి ఈ సపోర్ట్ ఇంకా ఉంటే, జిఎస్టీ మీరు ఏదైతే డిమాండ్ దాన్ని తగ్గించాలి పెంచకూడదు అనేటువంటిది చాలా అన్ని రంగాల్లో అంటే వస్త్ర ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రంగాల్లో ఉన్న వాళ్ళు కోరుకుంటుంది, అది దేశమంతా కూడా. దాంతోపాటు ఇప్పుడు మీరైతే బ్లాక్స్ రేట్ కానీ మీరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది ఒక విధంగా మీ దగ్గర, దీనికి మనం మీరు ఎట్లాంటి సూచనలు, అంటే మీరు ఇన్నేళ్ళ అనుభవంతో కొన్ని సూచనలు మీరు చేయగలుగుతారు ఈ కాస్ట్ని తగ్గించుకోవడానికి, ఎట్లాంటి సూచనలు చేయగలుగుతారు? అంటే ఒకటి అవుతుందండి, నేను ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, సరే డబ్బులు ఉన్న వాళ్ళు పెరుగుతున్నారని మనం అనుకున్నా, మధ్యతరగతి వాళ్ళు పేద వర్గాల వాళ్ళు చాలా సమాజంలో మీ ఎక్కువ మంది కొనుక్కోగలిగితే మీకు ఇంకా డిమాండ్ ఉంటుంది, ఎక్కువ మంది మిగతా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అది లేకుండా మీరు దాన్ని రీచ్ అవ్వకుండా, మీకు అట్లాంటి వెసులుబాట్లు సౌకర్యాలు లేకుండా మీరు ఇంకొంచెం ప్రాఫిట్గా చేయలేరు కదా, అటువంటప్పుడు మీరు మీలాంటి వాళ్ళు ఇన్నేళ్ళు 40 ఏళ్ళ అనుభవం అనేటువంటిది చిన్నదే ఇంకా ఈ యూనిట్లో, మీరు మీ అనుభవం నుంచి మిగతా వాళ్ళందరి తరఫున మీరు చేసే వాయిస్ ఏంటి? ఏంటంటే నాకు దీని మీద ఇంకా ఎక్కువ రోజులు నిలబడదని ఒక అనుమానం వచ్చిందమ్మా. కారణం ఏంటంటే ఈ వర్కర్స్ తగ్గిపోతున్నారు, దీని మీద డిపెండ్ అయినా. ఈ దాని తర్వాత ఏంటంటే ఒకటి చెప్పండి, ఈ ప్రశ్న నేను దీనికి వెంటనే మిమ్మల్ని ఒక ప్రశ్న, వర్కర్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళకి సరిపడా వేతనాలు లేకపోవడమా, లేకపోతే ఇది శ్రమతో కూడుకున్న పని చేయలేమన్న కారణం? శ్రమతో కూడుకున్న పని చేసేదానికంటే ఎక్కడైనా సరే ఈవేళ 6 అవర్స్ పని చేస్తే 700-800 రూపీస్ దొరుకుతుంది బయట, మనం అంత ఇవ్వలేము. ఓకే, మేము అరౌండ్ 500 ఏమో ఇస్తాం. అది అందుచేత వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళిపోయారు చాలా మంది. ఇంకొక కారణం ఏంటంటే అండి, రా మెటీరియల్ కాస్ట్ ఒకటి బాగా పెరిగింది. అంటే అప్రాక్సిమేట్ ఒక అల్జీరియన్ 1000 రూపీస్ 1000-1200 ఉండేది, ఈ రోజులు వచ్చి 3500 అయిందండి. అదొక కారణం, మొత్తంగా రా మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగింది.
ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మార్కెట్ చేసేదానికి ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళు. వాళ్ళకి ఈ సమస్యలని తెలియదు కదమ్మా. ఇప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళకే తెలుస్తుంది, లేకపోతే ఇదేముంది అనే పరిస్థితికి వస్తుంది. అంటే నేను ఒకటి అంటాను, ఇప్పుడు చాలా కొత్త కొత్త కోర్సులు యూనివర్సిటీల్లో కాలేజీల్లో మొదలు పెడుతున్నారు, కొత్త కొత్త కోర్సులు పిల్లల కోసం. ఎందుకు మీరు ఇది కూడా ఒక చదువుగా ఒక కోర్సుగా కాలేజీల్లో యూనివర్సిటీల్లో పెట్టాలని కోరుకోరు? అప్పుడు చాలామంది కళాకారులు, చాలామంది స్టూడెంట్స్ కూడా ప్యాషన్తో వచ్చేవాళ్ళు, ఇట్లాంటి యూనిట్ని రన్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఈ ఫీల్డ్లో. అప్పుడు వస్తున్నారమ్మా, ఇక్కడ ఐఐటి నుంచి వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళ వల్ల మాకేం ఉపయోగం ఉండదు, వస్తారు చూస్తారు వెళ్తారు. ఇక వాళ్ళు అంటే మీకు ఉపయోగపడ్డాం కదా ఓవరాల్గా ఇట్లాంటి యూనిట్ని నిలబెట్టడానికి. వాళ్ళు ఒకవేళ ఇంకో కొత్త ఆలోచనలతో ఈ యూనిట్ని రన్ చేయడానికి మనకన్నా భిన్నంగా మీకన్నా భిన్నంగా అనేటువంటిది ఏమన్నా ఉంటుంది కదా కొత్తగా ఈ దీన్ని ఒక చదువుగా చదువులో భాగంగా ఇట్లాంటి కోర్సులు పెడితే కూడా అనేటువంటిది. పెట్టారు మా కొంతమంది పెట్టారు, కానీ సక్సెస్ అవ్వలేకపోయారు. కారణం ఎక్కడ ఎక్కడ అట్లాంటివి మీ దృష్టిలో ఉన్నవి? ఉన్నాయండి, ఉన్నాయి. ఇక్కడ మాకు గొల్లపాలెం అనే పక్కన ఊరుంది, వాళ్ళు దరిదాపు ఒక 4 to 5 ఇయర్స్ రన్ చేశారు. ఓకే, మార్కెటింగ్ ప్రాబ్లం ఇది దీనికి. మార్కెటింగ్ ప్రాబ్లం ఎందుకంటే ఎవరికైతే కలంకారీ అంటే విశ్వాసం ఉంది, తెలుస్తుంది న్యాచురల్ కలర్ అని చెప్పేసి ఉద్దేశం ఉంటుందో వాళ్లే కొంటారు ఆ రేట్ పెట్టి. ఎందుకంటే కంపారిటివ్ మార్కెట్ దానికంటే ఇది ఎక్కువ ఉంటుంది రేట్. ఓకే, ఇప్పుడు మీరు న్యాచురల్గా ఇప్పుడు పైన డ్రై చేయడానికి కానీ కలర్స్ వేసే కంటే ముందు వేసినాక ఇవన్నీ కూడా దానికి ప్రత్యేకమైన వెదర్ ఏమన్నా కావాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ వెదర్ ఇట్లా ఇక్కడే ఇట్లాంటి గాలే కావాలి సూట్ అవ్వాలమ్మా. మెయిన్ ఏంటంటే ఆఫ్టర్ టూ కలర్స్ రెండు రంగులు వేసిన తర్వాత ఒడికట్టు అని ఉంటుంది. ఒడికట్టు అంటే కాలువకి అటు నుంచి ఇటు తాడు కట్టి, అంటే ఫ్లూయెంట్ వాటర్లో తాడు కట్టి ఈ బట్ట వదులుతుంది. ఆ ఫ్లూయెంట్ వాటర్లో ఆ బట్ట వదిలినప్పుడు క్లారిటీ వస్తుంది, క్లాత్ క్లారిటీ. ఆ వాటర్ ఆ సాల్టీ మిక్స్ వాటర్ ఇక్కడ షూట్ అవుతుంది. ఇక్కడ మిగతా వాతావరణంలో అది సెట్ అవ్వదు. అవ్వదు, కొన్ని వాతావరణంలో జరగదు ఇది. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ మెయిన్. తర్వాత వర్కర్స్ కూడా ఎక్కడైతే ఇది ఉందో అక్కడే తెలుస్తుంది. అంతేగాని కొత్తగా దీంట్లో తయారయ్యేదానికి ఎవరు లేరు. ఈ యంగ్స్టర్ ఎవరు రావట్లేదు, వచ్చి రావట్లేదు. ఈవేళ ఇంకిద్దరు ముగ్గురు రాలేదనుకోండి, ఈరోజు కొత్త వాళ్ళు ఎవరు లేరు. అదో కారణం, మెయిన్ కారణం ఏంటంటే లేబర్. మొత్తంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఈ పనిలో ఇన్వాల్వ్ అవుతున్నారండి? ఇది యాక్చువల్గా మీ ఇద్దరు బ్రదర్స్ అండి, మా మేనలుడు, మా కజిన్, అందరం దీని మీదే ఉన్నాం. ఇదే మాకు ఉపాధి, ఇంకా వేరే తెలియదు కూడా మాకు. అలాగే కొత్త వాళ్ళు మీ తర్వాత తరం వాళ్ళు రాని వాళ్ళు, అంటే దీంట్లోకి రాకుండా ఉన్నవాళ్ళు, మరి వాళ్ళు ఏమి ఎంచుకుంటున్నారు, ఏ రంగాల వైపు? రావట్లేదమ్మా, అప్పుడు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంటే ఎంతసేపు బెంగళూరు పోదాం, హైదరాబాద్ పోదాం అనే ఉద్దేశంలో ఉన్నారు. అంతేగాని ఇక్కడ దీని మీద ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎవరు ఉండరని అనిపిస్తుంది. అలాగే కష్టం. బిజినెస్ ఎస్టాబ్లిష్గా 25 ఇయర్స్ అండి. మేము వచ్చి ఓ 6 స్టేట్స్లో ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, హర్యానా స్టేట్లో మాది జాబ్ వర్క్ జరుగుతుందండి. భారతదేశంలో ఎక్కడైతే ఖాదీ సంస్థలు ఉన్నాయో అందరూ మాకు బట్ట పంపుతారు. వీళ్ళు క్లాత్ సప్లై చేస్తారండి, మేము చేసి జాబ్ వర్క్. వాళ్ళకి ఏం కావాలి రిక్వైర్మెంట్, బెడ్షీట్సా, పిల్లో కవర్సా, శారీసా, అదర్ రెడీమేడ్స్ చేయటమా ఏంటి అన్నది అంతా ఇదండి. చారిత్రక ఆధారాలను బట్టి ఈ కళంకారీ కళ దాదాపు 19వ శతాబ్దం నాటిది. ఎంతో నైపుణ్యంతో కూడిన కళ ఇది. పర్యావరణ హితమైంది. వస్త్ర ప్రపంచంలోనే దేశ విదేశాల్లో అభిమానులు సంపాదించుకున్న ఈ కళ ఈరోజు అనేకానేక కారణాలతో కుదేలవుతోంది. ఈరోజు నుంచి పెరగనున్న GST మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుంది. ప్రభుత్వ విధానాలు ఈ కళాకారుల మనుగడను ప్రశ్నార్థకం చేయబోతున్న తీరును వాయిస్ ఆఫ్ ద పీపుల్ నిరసిస్తోంది.